హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్కిజం. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మనం వీడియోలో అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ నవంబర్ 2023 ఏమున్నాయో చూద్దాం. అవన్నీ చూసే ముందు మీరు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకా చెప్తే లైక్ చేయండి. మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం బడ్జెట్ వైజ్ వద్దాం, అంటే ఒక బడ్జెట్లో ఏ ఫోన్స్ అని తెలుసుకుందాం. ఫస్ట్ బడ్జెట్ అబోవ్ 50K. ఇందులో మనకి ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు ఫోన్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ ఫోన్ రియల్మీ జీటీ 5 ప్రో. ఇందులో మనకి 2K ఆండ్రాయిడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ వస్తుంది. 50 MAH మెయిన్ కెమెరా ఉంటుంది. 4 MAH బ్యాటరీ ఉంటుంది. 240 ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి మిడ్ నవంబర్ ఛానల్ లాంచ్ అవుతుంది. దాని తర్వాత మన ఇండియాకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్స్ షామి 14 సిరీస్. ఇందులో మనకి 128 క్వాడ్ హెచ్డి ఆండ్రాయిడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఉంటుంది. 500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 mAh బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఫస్ట్ టైం MI హైపర్వైజ్తో వస్తుంది. ఇది మనకి 26 నవంబర్ ఛానల్ లాంచ్ అవుతుంది. దాని తర్వాత ఇండియాకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ ఐక్యూ 12. ఇది మనకి 7 నవంబర్ ఛానల్ లాంచ్ అవుతుంది. సో ఫస్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు, స్నాప్డ్రాగన్ 8 Gen లాంచ్ అవుతున్న ఫోన్. ఇందులో మనకి 128 క్వాడ్ హెచ్డి అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఉంటుంది. 500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 mAh బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24 GB ర్యామ్ ఉంటుంది. 1 TB స్టోరేజ్ ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు, స్నాప్డ్రాగన్ 8 Gen 3. చూద్దాం మన ఫస్ట్ ఏ ఫోన్ లాంచ్ అవుతుందో. ఇది మన ఛానల్ లాంచ్ అవుతుంది. దాని ఇండియాకి అయితే వస్తుంది. అండ్ ఫైనల్ ఫోన్ వివో X100 సిరీస్. ఇది మన కెమెరా సెంట్రిక్ ఫోన్ చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మనకి 500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. మీడియా డైమెన్స్టీ 9300 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. ఇది మనకి లాస్ట్ వీక్ ఛానల్ లాంచ్ అవుతుంది. దాని ఇండియాకి అయితే వస్తుంది. సో కెమెరా లవర్స్ కొంచెం వెయిట్ చేయండి, మీకోసం మంచి ఫోన్ అయితే లాంచ్ అవ్వబోతుంది. నెక్స్ట్ బడ్జెట్ అండర్ 30K. ఇందులో మనకి రెడ్మీ నోట్ 13 లాంచ్ అవ్వబోతున్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. ఇందులో మనకి 128 ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది 13 ప్రోలో, అండ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది 13 ప్రో ప్లస్లో. ఒక దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకో దాంట్లో డైమెన్స్టీ 720 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 200 MAH మెయిన్ కెమెరా ఉంటుంది. 500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 mAh బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి మిడ్ నవంబర్ ఇండియా లాంచ్ అవుతుంది. చైనా లాంచ్ అయిపోయింది, మన ఇండియాలో మిడ్ నవంబర్ అయితే లాంచ్ అవ్వబోతుంది. ఫైనల్ బడ్జెట్ అండర్ 20K. ఇందులో మనకి రెడ్మీ నోట్ 13 5G ఫోన్ అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇందులో 128 ఓఎల్ డిస్ప్లే ఉంటుంది. మీడియా డైమ్ 6080 ప్రాసెసర్ ఉంటుంది. 100 MAH మెయిన్ కెమెరా ఉంటుంది. 500 mAh బ్యాటరీ. 30 ఫాస్ట్ చార్జింగ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి మిడ్ నవంబర్ ఇండియా లాంచ్ అవుతుంది. సో రెడ్మీ సిరీస్ లాంచ్ అవ్వడం పోకో నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది కదా ఎప్పటిలాగే, ఇప్పుడు మనకి పోకో ఎక్స్ ప్రో అయితే రాబోతుంది. ఇది మనకి రెడ్మీ నోట్ 13 ప్రో అవుతుందో సేమ్ రెప్లికా అని చెప్పుకోవచ్చు. సేమ్ ఇందులో మనకి 128 కర్వ్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 200 MAH మెయిన్ కెమెరా ఉంటుంది. 500 mAh బ్యాటరీ. 100 mAh బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మన నవంబర్ ఎండ్లో అయితే లాంచ్ అవుతుంది మన ఇండియాలో. సో ఫస్ట్ మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ అవుతాయి. దాని తర్వాత మనకి పోకో ఎక్స్ ప్రో అయితే లాంచ్ అవుతుంది. అలాగే మనకి మోటో నుంచి, ఇన్ఫినిక్స్ నుంచి, టెక్నో నుంచి, రియల్మీ నుంచి, లావా నుంచి కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. కొన్ని రోమర్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు. అందుకే ఇది చెప్పట్లేదు. మేబీ నవంబర్లో మనకి ఈ బ్రాండ్స్ కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ అయితే అవ్వచ్చు. సో ఫిక్స్ అయితే అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో ఇవి గైస్ నవంబర్ లాంచ్ అవుతున్న లేటెస్ట్ ఫోన్స్ అనేవి. సో మీకు ఈ ఫోన్స్లో మీరు ఏ ఫోన్ వెయిట్ చేసిన కింద కామెంట్ ఇచ్చేయండి. నేనైతే మాత్రం ఐక్యూ 12 కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్ అయితే వస్తుంది కాబట్టి, ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా కానీ మనకు కొంచెం బడ్జెట్లో వస్తుంది కాబట్టి నేను దానికోసం వెయిట్ చేస్తాను. మీ దేనికోసం నేను కామెంట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.